కాబట్టి ఏ పని చేసినా అన్నిటికీ దానికి తనకు ముందుగానే ఆలోచనలు ఉంటాయి, అంచనాలు ఉంటాయి. ఈ పని చేస్తే పరిచయం ఎత్తిపోతలు పథకం చేశాడు, దాంట్లో ఎన్ని కోటి మిలుద్దు ముందుగానే అంచనా వేసుకుంటాడు ఆయన. ఈ విధంగా చేస్తే ఎంత ఆదాయం వస్తుందో తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు చేస్తే దీనివల్ల లాభం ఏందో తెలుసు, అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్స్ ఏదో ఒక లాభం ఉంటే కానీ చేయడు చంద్రబాబు నాయుడు. ప్రజల శ్రేయస్సు కన్నా కూడా అతను వ్యక్తిగతంగా బెనిఫిట్టా, లేకపోతే రేపు రాజకీయ నెక్స్ట్ ఎలక్షన్లో ఏ విధంగా ఓట్లు బెనిఫిట్టా అనేది ఆలోచన చేస్తాడు. అది తేడా. రాజకీయ నాయకుడు రాజకీయాలు చేస్తాడు తప్పు. ఇప్పుడు ఒక కుల కార్పొరేషన్ పెట్టాడు, ఈ కులంలో ఎన్ని ఓట్లు వస్తాయి, లేకపోతే ఈ ప్రాజెక్టు కడతాడు దీంట్లో ఎంత మనకి ఫండ్ రైజ్ అవుద్ది, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఈ పథకం పెడతాం, ఈ పథకం పెట్టినందుకు ఎంతమంది ఓట్లు ఏ విధంగా మనం పర్సనల్ చేసి నాలుగు ఓట్లు సంపాదించుకోవచ్చు నెక్స్ట్ ఎలక్షన్ గెట్టెక్ట్ అనుకుంటుంది. ఇది ఈయన థింకింగ్. సో ఈయన థింకింగ్ అంతా కూడా హౌ టు విన్ ద నెక్స్ట్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ కావాల్సినవి ఏమేమి ఉంటాయి అనేది కానీ లాంగ్ టర్మ్లో చెప్పేయని వేరే లాంగ్ టర్మ్లో పేరుకి పథకాలు. బట్ ఎంతసేపటికి ఈ నెక్స్ట్ ఎలక్షన్ ఎట్ట గెలవాలనేదే ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్ గెలవాలి, ఫండ్ ఉండాలి, వ్యక్తిగత ప్రయోజనాలు చేయాలి, లేకపోతే కులాలను ఆకట్టుకోవాలి. ఇది దృక్పథం. ఈ దృక్పథంతో ఈయన రాజకీయం చేస్తాడు. నేను డాక్టర్ బాచిన్ చెంచుగరటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.